యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్రికెట్ పోటీలు నిర్వహించామని మల్కాపూర్ సర్పంచ్ కోరేపు నరేష్ అన్నారు. బోయినపల్లి మండలం మల్కాపూర్లో గ్రామ స్థాయి క్రికెట్ పోటీలను సర్పంచ్ నిర్వహించారు. గ్రామంలోని యువత 5 జట్లుగా ఏర్పడి బరిలోకి రాగా ఫైనల్లో విజేతగా రాయల్ దుర్గేష్ నిలువుగా రన్నర్గా గణేష్ వారియర్స్ నిలిచింది. బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ జిల్లా నాయకులు ప్రతిమా హాస్పిటల్ పిల్ల వైద్యులు డాక్టర్ అమిత్ కుమార్ హాజరై విజేతలకు ట్రోఫీలను 10,000 రూపాయల నగదును క్రీడాకారులకు అందజేశారు. సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ తమ గ్రామాన్ని అమిత్ కుమార్ దత్తత తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమిరిశెట్టి భూమిరెడ్డి క్రీడాకారులు పాల్గొన్నారు. సార్ మాట్లాడవలసినది కోరుకుంటున్నాను. ఇంకొకటి సార్ను మన ఊరు దత్త తీసుకోవాలని కోరుకుంటున్నా. వేదిక మీద ఉన్న సర్పంచ్ నరేష్ గారికి, ఉప సర్పంచ్ ఐలయ్య గారికి, ఇక్కడ ఉన్న అన్నకు, మిగతా వేదిక ముందున్న మిత్రులందరికీ నాకు సన్మానం చేసి నాకు నన్ను రప్పించినందుకు మన మల్కాపూర్ సర్పంచ్కి, అదేవిధంగా మీ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ముందుగా మల్కాపూర్ గ్రామంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ అమిత్రావు గారికి, వారితో పాటుగా పెద్దలు మిగతా వారందరికీ నా ప్రత్యేక గుర్తింపు లేకపోవడం వల్ల మేము వెనుకబడడానికి కారణమైపోయింది. మీ ద్వారా మండల స్థాయిలో మాకు సరైన గుర్తింపు ఆశిస్తూ మరి ఒకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.